ప్రభుత్వంలో అలంకార్ సెంటర్ లో ధర్నా చేసేటప్పుడు మా రాష్ట్ర నాయకులతో ఇప్పటి ముఖ్యమంత్రి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉండి మన ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు జీతాలు పెంచడము తర్వాత వచ్చి నామినీగా పని చేసిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడము తర్వాత డీఏ ఇవ్వడము మీకు 1500 జీతం కలిపి జీతం ఇస్తాము తర్వాత మన ప్రభుత్వం 15000 ఇస్తాము మన జీతం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు న్యాయమైన కోర్కెలన్నీ తీరుస్తామని హామీ ఇచ్చినారు ఇచ్చిన తర్వాత ప్రమోషన్ ఇస్తామన్నారు అటెండర్ వాచ్మెన్ చైన్మెన్ గా ప్రమోషన్ ఇస్తామని చెప్పినారు ముస్లిం వస్తగా వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ స్థానంలో వాళ్ళ పిల్లలకు వాళ్ళ కొడుకులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినారు తెలంగాణ మాదిరిగా ఇప్పుడు తెలంగాణలో ఇచ్చినట్టు జీతాలు ఇవ్వాలని వాళ్ళు వాళ్ళ పిల్లలకు వాళ్ళకందరికీ ప్రమోషన్లు పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి దగ్గర చేర్చుకున్నారు కాబట్టి అప్పు చేర్చుకున్నారు కాబట్టి 2 సంవత్సరాలు అవుతోంది ఇప్పటికి గవర్నమెంట్ వచ్చి మా కోర్కెలు నెరవేర్చలేదని ఈరోజు రాష్ట్ర నాయకులు పిలుపు మేరకు నేను నిరసన తెలియజేస్తున్నాం పనిచేస్తున్నాము అప్పుడు అప్పుడు తలారులు అనేవారు తర్వాత వచ్చి గ్రామ సేవకులు అన్నారు తర్వాత వచ్చి గ్రామ రివెన్యూ సహాయకులని పేర్లు మార్చినారే కానీ జీతాలు పెంచడం లేదు మాకు కేవలం 10500 మాత్రమే జీతం ఇస్తున్నారు మాకు 20 ఇప్పుడు ధరల ప్రకారం 21000 జీతం కావాలని మా కోరిక కోరుకుంటున్నాము పిల్లలు చదివించుకోవడం గానికి మా ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఏదైనా కానీ మాకు ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పి 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని జీవో ఉంది ఆ ఇంటి స్థలాలు కూడా ఇవ్వడం లేదు 5 ఎకరాలు భూమి ఇవ్వాలని బంజరు భూములు ఇవ్వాలని పట్టాలు ఇవ్వాలని చెప్పి జీవో ఉంది ఆ జీవోలు అన్నీ కూడా బ్రిటిష్ హయాం నుంచి మేము ఇట్టి చాకరీ చేస్తూ సేవలు చేస్తున్నాము సేవలకు గుర్తింపుగా మాకు ఇవ్వలేదు కాబట్టి దానికి నిరసనగా ఈరోజు మేము నిరసన తెలియజేస్తున్నాము